श्री महागणाधिपतये नमः श्री गुरुभ्यो नमः हरि ओम सर्वमंगलमांगल्ये स्वये सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते श्रीमात्रे नमः आस्तिक वक्त महाशैलंदरिकी कूडा मुंदुगा जगन्मंगलकारिणी यॊक्क दिव्यमंगलाशीस्सुलु कलगालि अनि अम्मवारिनि मनस्फूर्तिगा वेडुकुंटू ई रोजु मनं ई वीडियो द्वारा नेलवारी राशि फलितालो भागंगा मार्चि नेललो मकर राशि वारि यॊक्क राशि फलिताल गुरिंचि तेलुसुकुंदां మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి, శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి, ధనిష్ఠ నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి యొక్క మార్చి నెల ఫలితాల గురించి తెలుసుకుందాం. మార్చి నెలలో మకర రాశి పరంగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం కూడా చూపిస్తుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేసేందుకు అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలు కూడా సమకూరుతాయి. స్థిరాస్తి వివాదాలు నెలకొన్నప్పటికీ కూడా ఆ యొక్క స్థిరాస్తి వివాదాలు సర్దుబాటు జరిగేటువంటి వైఖరి కారణంగా తగిన సూచనలు సలహాలు కూడా మీకు సకాలంలో అందుతాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారి ఇంటి నిర్మాణ ప్రయత్నాలు యొక్క మార్చి నెల చివరిలో విజయవంతం అవ్వడానికి అవకాశం అయితే ఉంది అని చెప్పని చూపిస్తుంది. వివాహ ప్రయత్నాలలో ఎవరైతే ఉంటారో ఆ వివాహ ప్రయత్నాలు సానుకూలమైనటువంటి ద్వితీయార్థంలో శుభకార్యాలు కూడా జరిగేటువంటి అవకాశం, అంటే మార్చి నెల చివరిలో వీరి యొక్క వివాహ ప్రయత్నాలు శుభ ఫలితాలు ఇవ్వడానికి కూడా అవకాశం చూపిస్తుంది. శత్రువుల నుంచి ఎదురయ్యేటువంటి ఇబ్బందులని చాకచక్యంగా ఎదుర్కొనేటువంటి ఆత్మవిశ్వాసం కూడా ఈ యొక్క మకర రాశి వారికి మార్చి నెలలో కలుగుతుంది. అయితే జన్మరాశిలో శని సంచారం వలన అనారోగ్యం పరంగా, ముఖ్యంగా ఎముకలకు సంబంధించినటువంటి రుగ్మతల పరంగా ఎక్కువగా బాధపడడానికి అవకాశం అయితే ఉంది. ఇక మకర రాశి వారు మార్చి నెలలో కొంచెం అనారోగ్య సమస్యలకు గురవుతారు, కొంచెం ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశమైతే ఉంది. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి శ్రమకు తగ్గినటువంటి ఫలితం కూడా ఈ యొక్క మార్చి నెలలో కలుగుతుంది అని చెప్పొచ్చు. మకర రాశికి సంబంధించినటువంటి విద్యార్థులకి మార్చి నెలలో అద్భుతమైనటువంటి ఫలితాలు, వారి శ్రమకు తగ్గినటువంటి ఫలితాలు కూడా కలుగుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి లాభాల పరంగా కొంత ఊపిరి పీల్చుకొనిస్తాయి. అయితే భాగస్వాములతో తరచూ కూడా వివాదాలు నెలకొనేటువంటి అవకాశాలు కూడా సూచిస్తున్నాయి. ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి మార్చి నెలలో లాభాలు కలుగుతాయి. కానీ ఎవరైతే పార్ట్నర్షిప్ మీద వ్యాపారం చేస్తూ ఉంటారో వారికి సంబంధించి వారి యొక్క ప్రత్యర్థులతో, వారి యొక్క భాగస్వాములతో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అనేది కలగడానికి ఆస్కారం అయితే ఉంది. కొంచెం చిన్న చిన్న వివాదాలు కూడా అవుతాయి అని చెప్పని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకు ద్వితీయార్థంలో ఆకస్మికమైనటువంటి మార్పులు, అదనపు బాధ్యతలు మీదపడి సతమతం అవడానికి ఆస్కారం అయితే ఉంది. ఉద్యోగస్తుల పరంగా ఈ యొక్క మార్చి నెలలో శుభ ఫలితాలు ఇస్తున్నా కానీ చిన్న చిన్న ఒడిదుడుకులు, ఎక్కువగా శ్రమ కూడా కలగడానికి అవకాశం అయితే ఉంది. పారిశ్రామికవేత్తలు పరిశోధకులకు నిరుత్సాహంగా ఉన్నా అప్పటికప్పుడు ఊరట లభించేటువంటి అవకాశం కూడా సూచిస్తుంది. కళాకారులకు ఆశించినటువంటి అవకాశాలు దూరం అవడానికి కూడా సూచిస్తుంది. కొంచెం కళాకారులు అనుకున్నటువంటి అవకాశాలు దక్కకపోవచ్చు. కళాకారుల పరంగా కొంచెం చిన్న చిన్న సమస్యలు కూడా రావడానికి అవకాశం అయితే ఉంది. రాజకీయవేత్తల పదవులలో మార్పులు చేర్పులు కూడా ఉండవచ్చు. రాజకీయవేత్తలకి యొక్క మార్చి నెల మకర రాశి పరంగా చిన్న చిన్న సమస్యలు కూడా ఏర్పడడానికి అవకాశం అయితే ఉంది. ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఆ వ్యాపారస్తుల పరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు అనేది సూచిస్తుంది. ఎవరైతే వ్యవసాయం పరంగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి మకర రాశి పరంగా మొదట పంట కొంతమేరకు అనుకూలిస్తుంది. అంటే రెండవ పంట కన్నా మకర రాశి వారికి మొదటి పంట విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా క్రీడాకారులు, న్యాయవాదులు, వైద్య సేవలకు సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సరైనటువంటి గుర్తింపు లభించక నిరాశతో బాధపడేటువంటి సమయం కూడా ఏర్పడేటువంటి అవకాశం యొక్క మార్చి నెలలో మకర రాశి వారికి సూచిస్తుంది. ఏదేమైనా కూడా మకర రాశి వారికి మార్చి నెల 70% మాత్రమే శుభ ఫలితాలు ఇస్తుంది. కాబట్టి మకర రాశి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి వీడియోస్ కోసం, నెలవారీ రాశి ఫలితాల కోసం మన శ్రీశక్తి మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమః.